నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలో జరిగే ఉపాధి హామీ పథకం పనుల వేతనాల చెల్లింపులో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఉపాధి కూలి బి రవి ఆవేదన వ్యక్తం చేశారు. తాను 5 వారాలు పనులకు వెళ్తే కేవలం 2 రోజులకు మాత్రమే వేతనాలు చెల్లించాలని, మిగతా రోజులకు నగదు చెల్లించాలని ఎన్ఆర్జీఎస్ అధికారుల వద్దకు వెళ్తే సరైన సమాధానం చెప్పకపోగా లిస్టు చెక్ చేసుకోవాలని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారంటూ వాపోయారు. అయితే ఆ లిస్టును చెక్ చేయగా కళ్లు చెదిరే నిజాలు వెలుగుచూశాయని, అసలు ఉపాధి పనులకు వెళ్లని వారికి 1000 రూపాయలు చెల్లింపులు చేసినట్లు గుర్తించి షాక్కు గురయ్యానంటూ పేర్కొన్నారు. ఢిల్లీలో ఓ ఉద్యోగికి, మెడిసిన్ చదివే మరో విద్యార్థి, ఇలా అనేక మందికి ఆగస్టు నెలలో చెల్లింపులు చేసి ఉన్నారని, అంతేకాకుండా వెలుగు కార్యాలయంలో ఉద్యోగం చేసే ఓ మహిళకు సైతం ఇటీవలే 24,000 రూపాయలు చెల్లించినట్లు అధికారులు విడుదల చేసిన జాబితాలోనే నమోదై ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ అక్రమాలపై సంబంధిత అధికారులతో పాటు జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని, ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చేందుకే బాధితుడు ఎంత్రీని ఆశ్రయించారు. ఉపాధి హామీ పనికి 5 వారాలు పోయా, 3వ నెలలో 1 వారం, 4వ నెల, 6వ నెల పోతే దానికి 2 రోజులే వేసారు, 543 రూపాయలు వేసారు. కరో ఆ డబ్బులు పడలేదని చెప్పి విచారించి ఏపీఓ గారికి అడిగి పోయాను. ఆయన అసలు తెలియదు నాకు అని చెప్పి చెప్పాడు. దాని గురించి విచారించి బయటికి ఆ లిస్టు తెస్తే దాంట్లో అర్హత లేని వాళ్ళ పేర్లు కూడా చాలా ఉన్నాయి. ఒకడు వచ్చి ఢిల్లీలో ఉంటాడు, ఒక పిల్లోడు, వాడు కూడా ఉపాధి హామీ 8వ నెల 12వ తేదీ డబ్బులు వేశారు. చాలామంది మెడిసిన్ చదివే పిల్లోడు ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా 12వ తేదీ ఆగస్టు 12వ తేదీ డబ్బులు అకౌంట్లోకి వేశారు. సరే ఇన్ని విచారించి ఏపీఓ గారికి చెప్పాను, చెప్తే మాకు సంబంధం లేదు మీరు ఏదైనా చేసుకోండి అని అన్నట్టు ఆయన చెప్పాడు. సరే అని చెప్పి కలెక్టర్ గారికి నిన్న ఒక అర్జీ ఇచ్చాను, విచారించి దాన్ని చెప్తా అన్నాడు. పోతే డోక్రా మహిళ మండల ఆఫీసులో ఉద్యోగం ఆమెకి 24,100 రోజులు పూర్తి చేసిందని చెప్పి 24,000 డబ్బులు వేశారు. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అవినీతే, దాన్ని ఆపలేదు, ఎవరు అడగలేదు, దాని గురించి ఎవరు పట్టించుకోవాలి. కొత్తగా మా ప్రభుత్వం వచ్చి 3 నెలలైనా కూడా ఇప్పటికి వైసీపీ చక్రాలు వాళ్ళ చేతిలోనే పగ్గాలు ఉన్నాయి. ఈ రోజు ఉపాధి హామీ డబ్బులంతా వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. ఇది మా పెద్ద ఆయన సోనరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఇంకా తెలియదు. ఆయనకు తెలిస్తే ఖచ్చితంగా ఈ అవినీతిని అరికడతాడు, దాని గురించి విచారణ చేపట్టి అవినీతిని నియమిస్తాడు, ఆపుతాడు. అంటే ఆయన పెద్ద ఆయన దృష్టికి ఇంకా పాలేదు. ఖచ్చితంగా రేపు ఆయనకి ఆయన దృష్టి కూడా తీసుకుపోతాం. అవినీతికి అవకాశం అనేది సోనరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒప్పుకోడు. ఖచ్చితంగా దీన్ని విచారించి బాధ్యతలకు న్యాయం చేస్తాడని చెప్పి కోరుకుంటాం. శుభ శ్రావణం. బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్ CMR జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి. శుభ శ్రావణ ఆఫర్, బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్. మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్, IGI సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, సరికొత్త మోడల్స్ లభించును, లక్ష్మీ రూపులు లభించును. ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్, ముందెన్నడు చూడని అద్భుత కలెక్షన్స్, వెండి వస్తువుల పైతారకు మజూరీ లేదు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొందండి. CMR జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు.